నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. భారత్ చాలా గొప్ప దేశమని, మోడీ చాలా గొప్ప నాయకుడని బయటకు గొప్పగా మాట్లాడే అమెరికా అధ్యక్షుడు బైడెన్ గత ఎన్నికల్లో ఓటమి పాలై పోతూ తన నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నాడు. ప్రపంచంలో ఏ దేశమైనా సరే అభివృద్ధి చెందటం అనేది అమెరికాకు నచ్చని విషయం. ఏ దేశమైనా సరే తమ కాళ్ళ కింద బతకాల్సిందే అనేది అమెరికా భావన. ప్రపంచంపై పెత్తనం చేయటం, తన అవసరాల కోసం దేశాలను నాశనం చేయటం, ఎదుగుతున్న దేశాలపై కుట్రలు చేసి అంతర్యుద్ధాలు సృష్టించి అల్లకల్లోలం చేయటం, ఇది అమెరికా అంతర్ముఖం. ఇప్పుడు కూడా అమెరికా అదే పని చేసింది. బైడెన్ సర్కార్ కాలం చెల్లుతున్న వేళ భారత్పై మరోసారి విషం చిమ్మాడు బైడెన్. అమెరికా జాతీయ దర్యాప్తు సంస్థ ఎఫ్బిఐ చేత భారత వ్యాపారవేత్త అదానిపై ఆరోపణలు చేయించి అదాని గ్రూపుకు కోట్లాది రూపాయలు నష్టం వచ్చేలా చేశాడు బైడెన్. భారత ప్రభుత్వం నుంచి ఓ పెద్ద సోలార్ ప్రాజెక్టును దక్కించుకోవటానికి అదానితో కలిసి మరో 7 ఇండియన్ గవర్నమెంట్కు కోట్లాది రూపాయలు లంచంగా చెల్లించారంటూ ఎఫ్బిఐ ఆరోపించింది. అమెరికాలోని ఫెడరల్ కోర్టు ఏకంగా దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తుకు ఆదేశించింది. ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద అదాని గ్రూప్ పై కేసు నమోదు చేసినట్టు అమెరికా ప్రకటించడంతో అదాని గ్రూప్ కు చెందిన అన్ని కంపెనీల షేర్లు పతనమై వేల కోట్ల సంపద ఆవిరయ్యింది. గతంలో హిడెన్బర్గ్ అనే షార్ట్ సెల్లింగ్ కంపెనీ చేత అదాని గ్రూప్ పై అవినీతి ఆరోపణలు చేయించి ఇదే రకంగా అదాని గ్రూప్ నష్టపోయేలా చేశారు అమెరికా అధ్యక్షుడు బైడెన్. బైడెన్ వెనుక ఉండి మరీ జాగ్రత్తగా ఆదేశాలు ఇస్తూ భారత్ వినాశనానికి బాటలు వేస్తున్నాడు జార్జ్ సోరోస్. మూడోసారి భారత ప్రధానమంత్రిగా మోదీ గెలవటాన్ని ఏమాత్రం సహించలేని సోరోస్ బైడెన్ సర్కార్ దిగిపోయేలోగా భారత్ను వీలైనంతగా నాశనం చేయాలని చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే అదాని గ్రూప్ పై అమెరికా ఆరోపణలు. మోదీ మూడోసారి ప్రధాని అయిన తరువాత ప్రకటించిన అతిపెద్ద ప్రాజెక్ట్ సోలార్ ప్రాజెక్ట్. ప్రపంచ సోలార్ పవర్ మార్కెట్ను శాసించే స్థాయికి భారత్ను చేర్చాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ప్రకటించారు మోదీ. ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చాలంటే లక్షల కోట్ల పెట్టుబడులు కావాలి. అంత పెద్ద ప్రాజెక్టును భారత్లో అదాని గ్రూప్ తప్ప మరే గ్రూప్ దక్కించుకోలేదు అన్న ఉద్దేశంతో బైడెన్ సర్కార్ ముందస్తుగా ప్లాన్ చేసి అదాని గ్రూప్పై ఎఫ్బిఐ ద్వారా ఆరోపణలు చేయించింది. నిజానికి భారత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అదాని గ్రూప్కు ఇచ్చే ఆలోచన లేదు. కానీ ఎలాగైనా అదాని గ్రూప్ను నేలమట్టం చేయాలనేదే సోరోస్ ఆలోచన. కేంద్రంలోని బీజేపీ సర్కార్కు, ప్రధాని మోదీకి అన్ని విషయాల్లో అండగా నిలిచాడు గౌతమ్ అదాని. భారత్ అభివృద్ధి చెందాలంటే అదాని లాంటి వాళ్ళు విస్తృతంగా పెట్టుబడులు పెట్టాలి. అదే అదాని గ్రూప్ను నాశనం చేస్తే భారత అభివృద్ధికి బ్రేకులు పడ్డట్టే. అందుకే అదాని గ్రూప్నే లక్ష్యంగా చేసుకుని డ్రామాకు తెరతీశారు బైడెన్ అండ్ సోరోస్. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసేలోపు ఇంకా ఎన్ని దారుణాలకు పాల్పడనున్నారో బైడెన్ మరియు సోరోస్. ప్రస్తుతానికి అదాని గ్రూప్ భారీ నష్టాల్లో ఉన్నా కొద్ది రోజుల్లోనే మళ్ళీ కోలుకోగలదని ఆశిద్దాం.